తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు కర్ఫ్యూ విధించడంతో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఎవరు రోడ్లపైకి తిరగవద్దని మండల ప్రజలకు ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 87 ప్రకారం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. దీనికి అన్ని రకాల దుకాణదారులు రాత్రి 8 గంటల లోపే షాపులు మూసివేయాలని, పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని, అట్టి వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని మండల ప్రజలకు ఎస్ఐ ప్రకాష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు జియో నెంబర్ 87 ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసినారు. కాబట్టి దాని ప్రకారం అన్ని రకాల షాపులు, మద్యం షాపులు, ఇతర బిజినెస్ కార్యకలాపాలు నిర్వహించే షాపులన్నీ కూడా రాత్రి 8 గంటలకే మూసివేయవలను, రాత్రి 9 గంటల తర్వాత నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ మండల ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్టి నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడమని చెప్పి తెలియజేస్తూ, నైట్ కర్ఫ్యూ సక్రమంగా అమలుపరచడానికి ప్రజలందరూ పోలీసు డిపార్ట్మెంట్కు సహకరిస్తూ ఈ కరోనా మహమ్మారి యొక్క వ్యాప్తిని అడ్డుకోవడంలో అందరూ కూడా తమ వంతుగా సహకారాలు అందించాలని చెప్పేసి మా మండల ప్రజలందరికీ కూడా నిజాంపేట పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.